అందరికీ ముందుగా నమస్కారాలు. ఈ వీడియోలో మీరు చూడబోయేది శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారి విశిష్టత గురించి. ఆ గుడి పూజారి గారు ఎంతో చక్కగా వివరించారు. ఈ గుడి విశేషాల్లోకి వెళ్తే, ఈ గుడి ఎక్కడ ఉందంటే తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపుర మండలం రాణి అనే ఊర్లో ఉంది ఈ గుడి. శ్రీ జగన్మోహిని కేశవస్వామి దేవస్థానానికి ఎదురుబొదురుగా ఈ గుడి ఉండటం వల్ల రెండు గుళ్ళు ఎంతో ప్రఖ్యాతిగాంచాయి. ఈ రెండు గుళ్ళు మన భారతదేశంలో ఇలా ఎదురుబొదురుగా ఇద్దరు దేవుళ్ళు ఉండటం ఇదే మొదటిసారి. సో ఈ గుడి ప్రతిష్ట గురించి ఆ పూజారి గారు ఇలా చెప్పారు. స్వయంగా వెలిసిన లింగం అది, నున్నగా ఉండదు, రుద్రాక్షాకారంలో ఉంటుంది. గరుగు గరుగ్గా జాడగా లింగం అంతా కూడాను స్థాపించిన లింగం అయితే నున్నగా ఉంటుంది. ఇప్పుడు చోళనాథుడు ఏమప్పుడు తవకాల్లో బయటపడింది 11వ అంటే ఇంచుగా 1000 చరిత్ర. విష్ణుమూర్తి జగన్మోహన్ అవతారం ఎత్తితే ఆయన మోహించి వెంటపడడం జరిగింది. ఆయన నిత్యం పాదాల నుంచి గంగ పైకొస్తూ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఎంత అభిషేకం చేసినా చేసిందంతా కూడా గర్భంలోకి వెళ్ళిపోతుంది, కానీ బయటికి రాదు. ఇక్కడ సోమసూత్రం ఉండదు దీనికి. మిగతా శివాలయంలో సోమసూత్రం బయటకు ఉంటుంది, చేసిన ద్రవం బయటకు వస్తుంది. కింద చండీశుడు ఉంటాడు, ఆ చండీశుడు కానీ సోమసూత్రం కానీ ఏమి ఉండదు. ఇక్కడ ఈ నామదేవమా కమలండేశ్వర స్వామి, కమలంలో నీళ్ళు ఎప్పుడు ఇంకపోకుండా ఎలాగైతే ఉంటాయో చేసిన ద్రవ్యంతో కూడా గర్భంలో దాచుకుంటాడు కాబట్టి ఇంకా నామదేవం. అదేకాకుండా కమ్మ అంటే బ్రహ్మ, మండలం అంటే ప్రదేశం, బ్రహ్మ తప్ప చేసిన ప్రదేశం అని.